ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బేగంపేట్ కోకట్పల్లి బ్రాంచ్లో వీ నైన్ హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ చిన్న ప్రాబ్లం ఉంది వాళ్ళ ఫ్యామిలీలో న్యూరో రిలేటెడ్ ఇష్యూ ఉంది న్యూరో రిలేటెడ్ ఇష్యూ ఉంది ఆల్రెడీ మనకు తెలుసు వాళ్ళ బ్రదర్ పరిస్థితి ఏందో రామూర్తి నాయుడు గారి పరిస్థితి మనకు తెలుసు సో దానికోసమని ఆయన తన ఆరోగ్యాన్ని నిలుపుకోవడం కోసం పెట్టుకున్నటువంటి రింగ్ అది జనరల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు టీజీ వెంకటేష్ గారు అబ్బాయి టీజీ భరత్ గారు నన్ను అడిగినారు స్వామి మనం ఈసారి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి పూజలు అన్నారు అంటే నేనన్నా మీరు కాదు సార్ బాబు రొప్పియండి అన్న చంద్రబాబు గారిని ఒప్పియండి ఆయన కూర్చుంటే చేద్దాం సార్ అని చెప్పిన అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఫర్రు ఉంటారు కదా మాకు చేస్తారా అన్నాడు సార్ నేను ఒక అడ్వకేట్ లాంటి ఒక డాక్టర్ లాంటి మా నాయన ఏం చెప్పిండు అంటే మన కుల మతాలతో సంబంధం లేదు బిడ్డ నువ్వు ఎవరు వచ్చినా కానీ చెయ్యి అని చెప్పారు నేను అట్లా చేస్తాను మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని పిలిపించండి కూర్చోబెట్టి చేద్దాం పూజ జగన్మోహన్ రెడ్డి గారు పందాలు కులం చూడడం మతం చూడడం చూడం చూడం అన్నట్టు మీరు కూడా ఎవరిని చూడకుండా యోగం ఉండాలి కదా నువ్వు అక్కడ యోగం ఉంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మొన్న మన ఒక నన్ను ఇంటర్వ్యూ చేసే ఒక అమ్మాయి నన్ను ఏమన్నదంటే నాకు టీడీపీ అంటే చాలా ఇష్టం అండి అంటే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి నేను ఎట్లనే చేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలా లక్ష్మీ గారు అని అమెరికాలో ఉంటారు ఆమెకు విపరీతమైన పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే గురుగారు మేము రెండు మూడు కోట్లైనా ఖర్చు పెడతాం మీరు ఎంత పెద్ద యాగం చేస్తారో చేయండి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అంటే నేనన్నా నేను నేను పూజలు చేయడం తర్వాత అమ్మా నేను చెప్పిన స్టేట్మెంట్ ఇప్పించండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితోని ఏమని స్టేట్మెంట్ ఇప్పించండి అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్లస్ చంద్రబాబు నాయుడు ముగ్గురు ఒకటే వేదిక మీద కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో స్టేట్మెంట్ ఇప్పించండి ఏమని అంటే రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను పూజ చేస్తా అప్పుడు గెలుస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన అది సాధ్యం అవుతుందండి నేను చెప్పినా అంటే నేను చెప్పిన అట్లా కాకుండా ఇప్పుడు అంత ఎందుకమ్మా నేను చిన్న లాజిక్ చెప్తాను నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు నేను మన విజయవాడ పోయినప్పుడు నాకు ఎయిర్పోర్ట్ నుండి కార్లో వస్తున్నప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక వీఐపీ వచ్చాడు ఆయనకు ఒక తెలుగుదేశం కోర్ ఫ్యాన్ ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హోటల్కి తీసుకొస్తా ఉన్నాడు ఏంది పరిస్థితి అన్న నాశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఫస్ట్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది ఇంకా నాశనం అయిపోయింది ఓకే నాశనం అయిపోయింది ఈసారి ఎవరు వస్తున్నారు అని అడిగిన అంటే ఇంకెవరు వస్తారంటే బాబుగారు వస్తారు అన్నాడు అవునా ఓకే రైట్ అంటే బాబుగారు సింగిల్గా పోటీ వస్తారా అన్నాడు అన్న లేదండి జగన్ రా పవన్ రావాలి అవునా పవన్ వస్తు లేదండి బీజేపీ రావాలా అంటే బీజేపీ చంద్రబాబు పవన్ ముగ్గురు పోటీ చేస్తే టీడీపీ వస్తుంది మరి నా చిన్న ప్రశ్న అండి జగన్మోహన్ రెడ్డి లంగా దొంగ లఫంగా అయినప్పుడు మరి డైరెక్ట్గా టీడీపీ రావాలి కదా మరి ఇంతమంది ఎందుకు గెలవాల్సి వస్తుంది అని అడిగిన దానికి ఆన్సర్ లేదు అని ఇప్పుడు అర్థమైంది కదా మనం చాలా ఊహించుకుంటాం రియాలిటీ వేరు రియాలిటీ వేరు ఇప్పుడు జనాలకు తొందర ఎక్కువ నేను బెనిఫిషియర్స్ని అడిగిన బెనిఫిషియర్ని అంటే ఈ ఈ స్కీములు తీసుకునే వాళ్ళని అడిగిన వాళ్ళు అడిగితే పదో తారీఖు వరకు జగన్ తిడుతున్నారు పదకొండు నుండి మెచ్చుకుంటున్నారు అంటే ఆ స్కీమ్ పైసలు వచ్చే వరకు తిడుతున్నారు లేట్ అయితే స్కీమ్ పైసలు చేతికి రాగానే దేవుడు అంటున్నారు అంటే దానివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్థమైందమ్మా ఇప్పుడు ఈ నెల పదో తారీఖు వరకు స్కీమ్ పైసలు పడతలేవు అకౌంట్లో పడకపోతే లేట్ అయింది కాబట్టి తిడుతున్నారు జగన్ను పదకొండు తర్వాత పాజిటివ్గా మాట్లాడుతున్నారు సో ఈ కన్వ్యూజన్లో జనాలు అంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు కానీ ఇవాళ ఈ మాటను నేను ఏకీభవించను నేను చెప్పబోయేది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాష్ట్ర కేంద్ర రాజకీయాలు సర్వం మారబోతున్నాయి శని మారుతా ఉన్నాడు గురువు మారుతా ఉన్నాడు సినిమా అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో అప్పుడే తెలుతుంది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఇప్పుడు నేను సీఎం నేను సీఎం అని లొల్లి పెట్టడం వల్ల లాభం లేదు అంటే మరోసారి జగన్ గారికి అవకాశం లేదంటారా నేను ఆల్రెడీ చెప్పినాను కదమ్మా రెండు వేల ఇరవై నాలుగులో జగనే సీఎం అని ఓకే నాకు ఏదైనా డౌట్ ఉంటే ఇరవై తొమ్మిది మీద ఇరవై నాలుగు మీద నాకు డౌట్ లేదు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ నా ఉద్దేశం ప్రకారం అయితే రెండు వేల ఇరవై నేను మాట్లాడేది ఒకటి గుర్తుపెట్టుకో ఇందాక ఒక మాటను వాళ్ళు ముగ్గురు కలిస్తే అందుకనే చెప్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ప్రకారం పదే పదే అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే నన్ను నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని మొదలై చెప్తున్నా ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ వచ్చే అవకాశం ఉంది రేపొద్దున పార్టీలు ఎవరెవరు కలుస్తారు ఎవరెవరు కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది రేపొద్దున రెండు వేల ఇరవై మూడు జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది రైక్ బీజేపీ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు సో అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చెప్పలేము ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ ఆయనది అనురాధ నక్షత్రం రుచిక రాశి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది నాలుగో ఇంట్లో శని వస్తున్నాడు సో అది డేంజర్ రెండవది ఏంటంటే ఆయనకు శని పదో ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం అంటే దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు ఇంటూ ఐదు అంటే పన్నెండున్నర సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది అర్ధాష్టమిషన్ వచ్చినప్పుడు దెబ్బ తలుగుతుంది సో చాలామందికి నేను కొన్ని కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు అంటే నేను నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చెప్తా అంటే మీకు మగ సంతానం లేదు అని చెప్తా నేను చెప్పిన ఆరు నెలలకే వాడిని కొడుకు కొడతాడు వాడు వచ్చి నా ముందర తొడగొడతాడు నా కొడుకు పుట్టిండు నువ్వు చెప్పింది తోపాస్ జాతకం అంటాడు నాకు నాకు తెలుసు వానికి బాలారిష్టం ఉంటుంది ఏడు పోతాడు అది ఓ వాడు బాలాదిష్టంలో పుట్టిండు ఏడు సంవత్సరంలో చనిపోతాడు పిలగాడు లేకపోతే ఆటిజంతో పుడతాడు అని నాకు తెలుసు వాడికి ఏం తెలుసు తర్వాత వచ్చి ఇంకా నా మావాడు ఆటిజంతో పుట్టిండు అని అంటాడు సో ఆ యోగం లేనప్పుడు వాడు ఐదేళ్ళకో ఆరేళ్ళకో చనిపోతాడు పుట్టిన వాడు చనిపోతాడు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఎందుకు నా సొంత ఇంట్లో నా అన్నకు నా పెద్దన్నకు ఐదేళ్ళ తర్వాత చనిపోయిండు నా చిన్నకు ఐదు రోజుల తర్వాత చనిపోయాడు నాకు ఐదు నెలల్లో చనిపోయిండు బాబు బాబు సో ఉన్న గ్రహచారం అది అంటే మీరు అనొచ్చు మరి అప్పటికి మీరు ఏం చేసుకోవాలి అప్పటికి స్వామి ఇంత పర్ఫెక్ట్ కాదు లేకపోతే చేసుకునేవాడేమో ఇప్పటికి కూడా నేను నేను విధికి అపోజిట్ వెళ్ళడానికి ట్రై చేస్తా సరోగసియో లేకుంటే ఇంకోట ఇంకోట నేను ప్లాన్ చేయగలుగుతా కానీ నేను తిరిగి రాద్దామని అనుకోవట్ల అలాంటి ప్రయత్నాలు అనుకుంటున్నా ఎందుకు తలకే నొప్పి అని సో చాలామంది విమర్శిస్తూ ఉంటారు చాలా జరుగుతూ ఉంటాయి సో రైట్ సో ఇంతకుముందు అన్నారు చంద్రబాబు రింగ్ సంబంధించి అదే చంద్రబాబు నాయుడు రింగ్ పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు రింగ్ వరకే పెట్టుకున్నాడు అతి బలవంతం మీద నాకు తెలిసి నారా లోకేష్ బాబు బట్ అది వైసీపీ వాళ్ళు చిప్ అంటూ ఉన్నారు ఆయన పెట్టుకుంది రింగ్ కాదు అదొక చిప్ ఆయన నడిపించడానికి పెట్టుకున్నారు అని చెప్పి తెలియదు అమ్మా నాకు తెలుసు అది అది నేను మాట్లాడలేను నాకు తెలిసినంత వరకు అయితే అది రింగ్ నాకు తెలిసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు మీరు మామూలుగా అందరు గోల్డ్ లో పెట్టుకుంటూ ఉంటారు సిల్వర్ సిల్వర్ రింగ్ నేను నేను అదే అన్న ఏమన్నా న్యూరో రిలేటెడ్ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా చంద్రుడు చంద్రబాబు నాయుడు పుష్యమి నక్షత్రము చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సిల్వర్ పెట్టుకున్నారు సిల్వర్ అనేది కర్కాటక రాశికి ఉచ్చా కర్కాటక రాశికి చాలా పవర్ఫుల్ ఉంటుంది సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం అందుకని వెండిలో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అందుకని గోల్డ్లో పెట్టుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ చూస్తే పగడం ఉంటుంది ప్లస్ పగడం తీసేసి ఇప్పుడు కొత్తగా అయినా పవిత్రం పెట్టుకున్నారు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇదే ఉంగరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఓకే ఒకసారి చూడండి కెమెరాకి పెట్టండి ఇదే ఉంగరం పెద్ద సైజులో పవన్ కళ్యాణ్ గారు చేతికి ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు దీన్ని పవిత్రం అంటారు ఓకే జనరల్గా సెంటిమెంట్ ఇది పెట్టుకోవడం ఇది మేము పెట్టుకుంటాం జనరల్గా కానీ ఆయన కూడా పెట్టుకున్నారు ఇదే ఉంగరం పెట్టుకుంది దీన్ని పవిత్రం అంటారు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవడానికి రాజయోగం కోసం పెట్టుకున్నారు దీనికి లెక్క ఉంటుంది నాలుగు గ్రాముల నాలుగు మిల్లీలు తొమ్మిది గ్రాముల నాలుగు మిల్లీలు సో దీనికి లెక్క ఉంటుంది లెక్కతో చేయాలి ఇది అన్ని ఉంగరాలు చేసినట్టు చేయడానికి లేదు ఇది ఓకే ఇప్పుడు నాకు తీసుకుంటే నాలుగు గ్రాముల నలభై ఎనిమిది మిల్లీలు ఇది నాది సో ఆయనది తో ఆయనది ఇరవై మూడు గ్రాముల మీ ఇరవై మూడు గ్రాములు ఉంటుంది ఆయనది ఆయన ఉంగరం దీనికి లెక్కు ఉంటుంది ఇది పవిత్రం అంటారు దీన్ని మీరు ఆయన చేతికి చూడొచ్చు సో అదే చంద్రబాబు నాయుడు చేతికి సిల్వర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పుష్పమి నక్షత్రం కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నారు ఓకే అంతేగాని ఆయన చిప్పులు గిప్పులు అవి నేను నమ్మలేను రైట్ ఇంతకుముందు అమ్మవారి టెంపుల్కి సంబంధించి దశమహా విద్యలు అన్నారు అంటే ఏంటి అసలు దశ మహావిద్యలు ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటి ఎట్లా అమ్మవారికి అంటే మీరు వైన్ మాంసము ఇవన్నిటి గురించి చెప్తూ ఉన్నారు పూజల్లో భాగం ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు దశ మహావిద్యలు అంటే పది ఫస్ట్ తీసుకుంటే కాళీ కాళీ అమ్మవారు తెలుసు మనకు తారా త్రిపురసుందరి ధూమావతి భువనేశ్వరి భైరవి చిన్నమస్త మాతంగి భగాళముకి కమలాత్మిక ఈ కమలాత్మిక అనే అమ్మవారు కమలాత్మిక 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 అని కంటిన్యూగా పిలుస్తూ ఉండడంలో భాగంగా కామాక్క అయింది ఓకే ఆ కామాక్క పోయి కామాఖ్య అయింది సో కామాఖ్య అనేటువంటిది అస్సలు అయినటువంటి దేవాలయం దశ అంటే వాటిని అంటారు సో మరి వీటి వల్ల ఏమవుతుంది అంటే దశ మహావిద్యల వల్ల మనము మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో అది చేయొచ్చు ఉదాహరణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కొట్టాలంటే దశ మహావిద్యాలలో రాజశ్యామల చిన్నమస్త తార ఇప్పుడు చాలా మంది నేను రష్మిక మంద నా హీరోయిన్ పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు మీకు పిచ్చిలేసి దానికి పిచ్చిలేసింది ఇవాళ చూస్తే అమ్మాయి నేషనల్ క్రష్ ఏం పూజ చేశారు చేశాం తను హైదరాబాద్ ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక దీనికోసమే తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతోని అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి అయినాయి మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని నేను విడిపోతే విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే అమ్మాయి ఏమన్నా అంటే నా కెరీర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము అతను కూడా బాగాలేదంటే అంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిష్ శెట్టి అనేటువంటి హీరో కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది ఓకే సో నేను ఏమన్నా అంటే మీ జాతకం బాగాలేదు అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన వదిలేని అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది వదిలేసింది ప్రెస్ మీట్ పెట్టింది వచ్చింది తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము అది కూడా రాజశ్యామల నెంబర్ వన్ క్లాస్లో అంటే రా రాజశ్యామల బగాలంకి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి నేను టాప్ ప్రయారిటీ నెంబర్ వన్ చేసినా మీకు నెంబర్ వన్ చేసినప్పుడు చెప్పిన ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు ప్లస్ మీరు 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 ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను నేను అంటే ఒక రా రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పినా సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి ఇవాలో ఆరు కోటి ఏడు కోటి తీసుకుంటుంది సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది బట్ అక్కడ యోగం ఉండాలి యోగం లేకపోతే పని చేయదు మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్ మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అలా తీసుకొచ్చి పెడతామంటే లేదు ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం ఆ అమ్మాయికి చేసినాం అట్లా చాలా మందికి చాలా మంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు మనం పూజలు చేస్తుంటాము కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు కొంతమంది పెట్టొద్దని చెప్తారు వారు ఎవరి ఇష్టం వాళ్ళు అందరికీ మనం పబ్లిసిటీ ఇవ్వాలని రూలే ఉండదు చాలా మంది రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు కాంగ్రెస్ అనుకుంటున్నా రాష్ట్రం నుండి కాంగ్రెస్ ఓకే అంటే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది తనకు ఆ యోగం ఉంది ఇప్పుడు తను రమ్య అని తను కుత్తూరు రమ్య అని పనిచేసింది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా టీంలో పనిచేసింది ఎంపీగా పనిచేసింది ఓకే మీకు ఐడియా ఉంటుంది కన్నడ హీరోయిన్ కుత్తు రమ్య సో తను కూడా ఈమెలాగానే అంటే ఈమె కూడా ఆమెలాగానే ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది ఓకే మదన ఓకే సో అట్లా మనం యోగం ఉన్న వాళ్ళకు మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు చాలామందికి చేస్తారు ఇప్పుడు చాలామంది అంటారు ఇప్పుడు మీరు ఇందాక ఇందాకొక అడిగారు క్రిస్టియన్స్ ఎవరైనా మీ దగ్గరికి వస్తారా అని ఒక ఎంఎల్ఏ నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఆర్థర్ తను నా క్లయింట్ ఓకే ఆర్థర్ గారు నా క్లయింట్ ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పడట్లేదని మీ దగ్గరికి వచ్చా అంతకు ముందే ఓకే ఆయన ఎమ్మెల్యే కావడానికి పూర్వమే నేను ఆయన కార్యక్రమం చేయించిన తను ఎమ్మెల్యే కావడానికి ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కార్యక్రమం చేయించిన ఆర్థర్ ఆయన పేరు బై నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ గారు చాలామంది అట్లా చాలామంది ముస్లింస్ వస్తుంటారు చాలా మంది వస్తుంటారు మనం నాకు అదంతా అనవసరం వాళ్ళు సక్సెస్ కావాలి అనేది నా పాయింట్ తప్ప అది నాకు పెద్ద విషయం ఓకే వచ్చే అంటే మీ దగ్గర ఆస్ట్రాలజీ తీసుకోవాలని లేదంటే మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకునే వాళ్ళ దగ్గర ఏం చూస్తారంటే మీది చూస్తే ప్రొఫైలు సినీ పొలిటికల్ ఆస్ట్రాలజర్గా మీరు ఎస్టాబ్లిష్ అయ్యారు సొసైటీలో ఇంకా ఎలాంటి వారికి మీరు చెప్తూ ఉంటారు నార్మల్ పీపుల్ అందరికీ చెప్తా నేను నేను చెప్ నేను ప్రతి ఒక్క మనిషికి చెప్తా నేను నేను ప్రతి ఒక్క మనిషికి నార్మల్ బీద వాళ్ళకి చెప్తా డబ్బు లేని వాళ్ళకి చెప్తా తినడానికి తిండి లేని వాళ్ళకి చెప్తా చాలామందికి చెప్పినప్పుడు కొంతమంది నమ్మకం సరిపోదు వాళ్ళకు కొంతమందికి నేను చెప్తా ఉంటాను నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా అడావిడిగా వస్తారు చాలా అడావిడిగా వస్తారు వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసి నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే అంట అని అంటే ఇక అతను ఫోటోలు చూపిస్తాడు చూసినావా నేను పలాని ప్రెసిడెంట్ నా దగ్గరనే కూర్చుంటాడు మా ఇంటిని భోజనం చేస్తాడు అంటే నీ ఇంట్లో సీఎం కూర్చున్నా సరే నువ్వు ఎమ్మెల్యేగా ఒప్పు అంట అని చెప్పేస్తాడు డైరెక్ట్ అట్లనే హీరోయిన్ అమ్మాయిలు వస్తారు చాలామంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఎంతో ఆశతో వస్తారు మీకు ఆ యోగం లేదు వదిలిపెట్టుకుని ఎట్లా హెచ్ఆర్ పని చేసుకోండి అని చెప్తాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు అలవాటు వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఆ యోగం లేకపోతే నీకు యోగం లేదని చెప్పేస్తాను అందరికీ పొలిటి మ్యాక్సిమం నా దగ్గరకు వచ్చేవాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ వస్తారు పొలిటీషియన్ ఎక్కువ వస్తారు సినిమా వాళ్ళు ఎక్కువ వస్తారు మామూలు జనాలు కూడా చాలా ఎక్కువ వస్తారు అట్లా అట్లా ఏం లేదు బట్ నన్ను అంటే నేను ఎందుకు పబ్లిసిటీ ఇందాక దాన్ని కంటిన్యూ చేస్తాను ఎందుకు పబ్లిసిటీ లేనంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నిజంగా వాళ్ళ అవసరం ఉండి నా దగ్గరికి రావాలి అంతే తప్ప ఏదో ఫోన్ కనిపించింది ఎక్కడనో బోర్డు మీద వేణుస్వామి ఫోన్ కనిపించింది లేకపోతే టీవీలో యాడ్ కనిపించింది దానివల్ల వస్తాడు వేణుస్వామి ఆ వేణుస్వామి అట్లొద్దు నాకు నిజంగా మీ అవసరం ఉంటే నా దగ్గరికి రండి లేకపోతే నా దగ్గరికి రావద్దు అట్లనే కానీ పొలం అని చెప్పేసి అందరు ఇచ్చినట్టు రోజుకు రెండు వందలు మూడు వందలు పదిహేను మందికే చూస్తారు రోజుకు పదిహేను మంది కంటే ఎక్కువ చూడను అప్పటికే నా మైండ్ పనిచేయదు ఎందుకంటే చాలా కష్టం అనిపిస్తుంది జాతకాలు చూసేటప్పుడు మనకు సిమిలారిటీస్ కనిపిస్తాయి జాతకం సరిగ్గా చెప్పలేము అందుకని పదిహేను మందికి చెప్పి తర్వాత క్లోజ్ చేసేస్తాను రోజుకు పదిహేను మంది ఏం చదువుకున్నారు ఆస్ట్రాలజీలో అంటే మీ మిమ్మల్ని చూసి మా ఫాదర్ చదువుకో నేను అఫీషియల్గా బుక్ నాలెడ్జ్ నాది కాదు బుక్ నాలెడ్జ్ నాది కాదు నాది అంత స్టైల్ డిఫరెంట్ స్టైల్ నాది నేను చేసే రెమెడీస్ డిఫరెంటు నేను చేసే పూజలు డిఫరెంటు నా స్టైలు డిఫరెంటు నేనంతా రివర్స్లో వెళ్తా ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ పెళ్లికి సంబంధించిన స్థానాన్ని చూడాలంటే ఏడు చూస్తారు నేను ఆరు చూస్తా ప్రపంచం అంతా ఏడు చూస్తుంది నేను ఒక్కడినే ఆరు చూస్తా అంటే నేనేం నమ్ముతా అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ నేను ఆ కళ్ళతో చూస్తున్నా జనరల్గా వివాహానికి గురువు సంబంధం లేదు అంటే ఒక డివోర్స్ కావాలంటే గురువు సంబంధం లేదు కానీ నిజంగా డివోర్స్ కావాలంటే ఒక అమ్మాయికి అబ్బాయికి గురువు ముఖ్యం ప్లస్ లగ్నాథ్ ఏడవ స్థానంలో బుధుడు ఉంటే అమ్మాయి భర్త చనిపోతాడు ఓకే సో కొన్నిటికి నేను వ్యతిరేకం ఉదాహరణ చెప్తా తెలంగాణలో మనము ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయం ఉంది ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అంటారు నేను దానికి వ్యతిరేకం నేను నమ్మది అది మన సాంప్రదాయం కాదు అది తమిళనాడు సాంప్రదాయం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అమ్మాయిల పెళ్ళిళ్ళు కాకుండా ఆడుకుంటారు జ్యోతిష్కులు వద్దని చెప్తా తప్పది మన సాంప్రదాయం కాదు ఎందుకంటే మనకు అమావాస్య వ్యతిరేకం వాళ్లకు సూ సూపర్ అట్లనే ఆశ్లేష నక్షత్రం అనేది మంచి నక్షత్రం కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏం చేస్తారంటే ఆశ్లేష నక్షత్రాన్ని పెళ్లి చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గండం అంటారు అది తప్పు అది నమ్మకండి ప్లస్ మూలా నక్షత్రం అబ్బాయిని చేసుకుంటే మామ చనిపోతారు అంటారు అది తప్పు నమ్మకండి ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని కొన్ని తప్పుడు అంటే మన రాష్ట్రానికి సంబంధించినవి కా అందుకని నేను దేశ కాలమాన పరిస్థితులు ప్రతిదీ చెప్పేటప్పుడు అదే చెప్తున్నా నేను ఏది చెప్పినా దేశ కాలమాన పరిస్థితులు చూడండి ఎందుకు జ్యోతిష్యుల మధ్యనే ఇంత వ్యత్యాసం బుక్ ఇస్తున్నారు అంటే బుక్ ఇస్తున్నారు ఇప్పుడు నేనున్నంత బిజీగా ఉండకపోవచ్చు రైట్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా అమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే సినిమా జ్యోతిష్యం చెప్పాలంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ మీద కమాండింగ్ ఉండాలి అది లేకుండా జ్యోతిష్యం చెప్పడం వేస్ట్ ఓకే ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి నా దగ్గరికి వచ్చి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి నీకు తెలుసు కదమ్మా అని అడుగుతా ఇక్కడ కష్టాలు అంటే చాలా ఉంటాయి కమిట్మెంట్స్ ఉంటాయి కష్టాలు ఉంటాయి విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి ఇన్ని చేసినా లైఫ్ బాగుంటుందని గ్యారెంటీ లేదు మొదలే అడుగుతా అడిగితే ఓకే అండి ఐ విల్ డూ ఎవ్రీథింగ్ నేను నాకు ఇష్టం అండి నేను నా గోల్ రీచ్ అవుదాం అనుకుంటున్నా ఓకే అమ్మా యూ కెన్ డూ అప్పుడు మాట్లాడతా అంతేగాని నువ్వు మొదలే వెళ్ళిపో అని చెప్పాను నేను రెండోది ఆ యోగం ఉందా లేదా ఈ అమ్మాయికి అన్నీ చెప్తా కొంతమంది ఉంటారు అన్నీ ఎంత చెప్పినా మన దగ్గర ఓపెన్ గారు అంటే మన దగ్గర ఓపెన్ గారు కొంతమంది అబద్ధాలు చెప్తారు చాలామంది మేము మేము కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి జాతకాలు చెప్పించుకున్న తర్వాత అప్పుడు నేను పలాని వ్యక్తి కొడుకునండి అంటారు అంటే సీక్రెసీ కోసం భయపడవచ్చు లేదంటే అబద్ధాలు చెప్పి మన దగ్గరికి వస్తారు అంటే నిజాలు చెప్పారు విచిత్రము చిత్ర విచిత్రం ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు పొలిటీషియన్ గురించి మాట్లాడాలంటే బేసిక్ నాలెడ్జ్ అవసరం రాష్ట్ర రాజకీయాల మీద పట్టు ఉండాలి ఇప్పుడు ఉదాహరణ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఆ వ్యక్తి ఓడిపోతే యాభై కోట్ల రూపాయలు నష్టపోతారు తెలంగాణ అయితే ఆ యాభై కోట్లు ఉంటే ఆయన పది తరాలు తింటుంది నేను అందుకని ఏం చేస్తాను గెలవవు దుకాణం బంద్ చేయంట సో తెల్ అది జనరల్గా జ్యోతిష్కులు ఏం చేస్తారు నోటికి వచ్చింది చెప్తారు అట్లా కాదు కదా ఆ పార్టీల సీట్ వస్తుందా రాదా ఆ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు జాతకం ఏంది అసలు సీఎం ఏంది ఈ సీఎంకు ఈయనకు పడుతుందా పడదా ఇన్ని ఆలోచనలు చేస్తా నేను అంటే ఇంత కంపేర్ చేసి నేను ఆ వ్యక్తి జాతకాన్ని చెప్తా వాటి మీద కమాండ్ లేకుండా మనం చెప్పలేము మనం చెప్పలేము ఇంపాసిబుల్ నేను ఒక ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం ఒక మీడియా ఛానల్ అధినేత జైలుకు పోతాడు అంటే అందరు ఆశ్చర్యపడ్డరు మీడియా ఛానల్ అధినేత జైలుకెట్లా పోతాడు అంటే మీడియా ఛానల్ అధినేత అయినా జ్యోతిష్ కూడా అయినా సీఎం అయినా రాజ్యాంగం ఉందని అందరూ ఒకటే బాబు గ్రహాలు ఒక తన్నుదాని అంటే జైలుకు పోవాల్సిందే అని చెప్పినాను అంటే ఇక్కడ నేను అంటే మీ సిమ్టమ్స్ ఏంటి ఆ టైంలో ఇప్పుడు ఎవరికి తెలియని ఒక సెన్సేషన్ న్యూస్ మీరు ఆ రోజు చెప్తూ ఉంటారు మీకు ఎలా తెలుస్తుంది అంటారు అదే పని మీద ఉంటాం కదా అంటే అదే ఇంకా ఎప్పుడు మీరు ఈ టాప్ సెలబ్రిటీస్ లేదా సినిమా వాళ్ళ వాళ్ళ రోడ్డు రోడ్డు మీద మీద ఉన్న ఉన్న గురించి గురించి నేను ఎప్పుడు నేను నేను ప్రైవేట్ బతుకుల్లో బతికే వాళ్ళ జోలికి నేను పోను ఇంక్లూడింగ్ మీ నేను కూడా రోడ్డు మీద ఉన్నవాడిని నన్ను ఏకుతారు జనాలు రాత్రి అయితే నన్ను ఆడుకుంటారు నన్ను ట్రోల్ చేస్తారు ఇప్పుడు నేను తొంభై తొమ్మిది చెప్తే జరిగి జరిగితే ఒక్కటి జరగకపోతే నేను ఆడుకుంటారు సో నేను కూడా అందరితో సమానమే సో నేను రోడ్డు మీద ఉండేవాళ్ళ గురించే మాట్లాడుతున్నా ఓకే నేను ఎప్పుడు నేను లోపల జీవితాన్ని గడిపే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది రకుల్ ప్రీత్ సింగ్ ఎంగేజ్మెంట్ కాగానే చెప్పిన వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పిన ఇప్పుడు ఆమె కెరియర్ డౌన్ అయింది ఎందుకు ఎంగేజ్మెంట్ కాగానే డౌన్ అయింది నేను అదే చెప్తున్నా అంటే షష్టాష్టకాల అయినప్పుడు జాతకంలో నైన్ ఈస్ టు ఫైవ్ కానీ షష్టాష్టకాలు అయినప్పుడు కానీ ఫైనాన్షియల్గా పడిపోవడము జైలుకి వెళ్ళడము కోర్టు వివాదాలు ఇవన్నీ ఏర్పడతాయి పెళ్ళి జరుగుతుంది అంతే పెళ్ళి జరిగినా విడిపోతారు ఓకే పెళ్ళి జరిగినా విడిపోతారు అట్లా చాలామంది ఉన్నారు ఇప్పుడు సామంత నాగ చైతన్య గురించి నేను మాట్లాడినప్పుడు నన్ను నా బుద్ధులు తిట్టారు ఇవాళ పరిస్థితి ఏంది సో జనాలు బిలీవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఆ రోజు నాకు ఏదో నష్టం జరిగినప్పుడు నన్ను తిట్టారు జనాలు అంటే నాకు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను తిట్టారు బట్ నేనేమన్నా అంటే ఆరో స్థానంలోకి శని వచ్చిండు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు రాత్రి ఎనిమిది గంటలకు శని ఆరో స్థానంలోకి వస్తే ఎనిమిది ఇరవై ఐదుకు నా లైఫ్లో పెద్ద బాంబ్లాస్ట్ అయింది సో ఎనిమిది ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత శని తన ప్రభావాన్ని చూపించిండు నేను ఒకటే మాట చెప్పిన ఇంటికి పోయి ఇంకా తిరుగులేదు అని చెప్పినా అంటే నాకు తెలిసి ఏం జరుగుతుందో అని ఎప్పుడు నెగిటివే కాదు పాజిటివ్ కూడా జరుగుతుంది ఇప్పుడు మన కుషా ఐ థింక్ కుషాలి కుషాలి అని ఒక అమ్మాయి మీరు ఎన్ని ఉంటారు మన పుట్టింగ్ పబ్లో దొరికింది ఆ అమ్మాయి కుషిత అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పిన నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది బ్రేక్ ఇవే పాయింట్ వస్తుంది నువ్వు ఎవరిని తెలియదు కదా అందరు పో అని చెప్పిన అది నెగిటివ్గా వచ్చింది ఇలా మిరపకాయ బజ్జీ ఎంత ఫేమస్ అయ్యిందంటే మిరప ఇవాళ అమ్మాయిని మిరపకాయ బాజ్ అంటే గుర్తుపడుతున్నారు ఓకే అంటే ఎంత ప్రచారం వచ్చింది అక్కడ జరిగింది ఏం లేదు మాస్తవంగా అక్కడ అసలు ఆ పుడ్డింగ్ పబ్బులా జరిగింది ఏం లేదు అది ఒక చివరికి వచ్చే వరకు ఇప్పుడు ఈ అమ్మాయి కోసం అడంతా ఇప్పుడు ఈ అమ్మాయి గుర్తుపట్టడం లేడు ఇప్పుడు అమ్మాయి సినిమా చేస్తుంది బట్ ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక మనిషి ఎప్పుడు జనాల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి మంచిగా ఉండాలి ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మనం మంచి వేణుస్వామి ఉద్దేశం వేణుస్వామి స్టైల్ నెగిటివ్ వేనా కలియుగంలో బక్వాస్ నేను ఒక సింపుల్ మన్ని చెప్తా మీకు తెలిసిన బంధువులకో మీకు తెలిసిన ఫ్రెండ్కో ఒక ఐదు లక్షల రూపాయల వడ్డీకి ఇవ్వండి వడ్డీకి కాదు చే ఇవ్వండి రెండు నెలలకి ఇస్తా అంటాడు కరెక్ట్గా రెండు నెలల తర్వాత వాడు ఇయ్యాడు రెస్పాండ్ కాడు రెండు నెలలు అయినాక మూడో నెల ఫోన్ చేసి అన్న ఐదు లక్షలు ఇప్పుడు ఎప్పుడు ఇస్తామన్నా అడగండి అంటే ఒక పది రోజులు చూస్తారా అంటాడు ఆ పది రోజుల తర్వాత మీకు వేరేవాడు ఫోన్ చేసి చెప్తాడు ఈ అమ్మాయి మంచిది కాదంటా అని ఎందుకు మీరు ఐదు లక్షలు ఇచ్చి దొబ్బించుకోవాలి వంతుని ఇదే పరిస్థితి కలియుగంలో శత్రువుగా శత్రువులను ఏర్పరచుకోవాలంటే ఒకటి సహాయం చేయాలి రెండు డబ్బు సాయం చేయాలి మాట సాయం చేయాలి మూడు ఎదగాలి ఈ మూడు చేస్తే దాని శత్రువులు ఏర్పడతారు మనం మంచి కారు కొనుక్కున్న శత్రువులు వస్తారు మనం డబ్బు సాయం చేసినా శత్రువులు వస్తారు మాట సాయం చేసినా శత్రువులు వస్తారు ఎందుకంటే ఎవడో ఎవడోడో ఆ ఆపదలో ఉండడని మనం మాట సాయం చేస్తాం ఆ ఆ టైంలో వాడు మన దగ్గర మాట సాయం తీసుకుంటాడు కానీ తర్వాత ఏం చేస్తాడంటే అంటే వానికి పది మంది ఈ మాట గురించి మాట్లాడుకుంటారు నీకు పలాని వేణుస్వామి హెల్ప్ చేసినట్ట కదా నీకు పలాని వెళ్ళే హెల్ప్ చేసినట అంటే వాడు జీర్ణించుకోలేకపోతాడు వాడు వానికి ఫైర్ స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ అయ్యి ఆడో దొంగ ఆడో లుచ్చా ఇక స్టార్ట్ చేస్తాడు ఇక సో ఎక్కడ కూడా ఈ మంచి బ్రాహ్మణుడిని ఊహించుకుంటే మామూలుగా మైండ్ సెట్లో ఒకవేళ వీళ్ళు బ్రాహ్మణ్స్ వీళ్ళు ఇట్లా ఉంటారు పంచకట్టు వెనక ఒక పిలక ఒక అరగుండు లేదంటే ఒక బొట్టు నిలువు బొట్టో అడ్డం బొట్టో ఉంటుంది చేతికి ఒక కంకణం కావచ్చు లేదంటే చిన్నపాటి వాచ్ ఇట్లాంటివి చాలా స్మూత్గా మాట్లాడే బ్రాహ్మణ్ చూస్తూ ఉంటాం బట్ ఏంటి వేణుస్వామి మాకు ఇంత ఆపోజిట్ వేలో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఎవరు పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి అసలు వాచ్లా వెంకటేశ్వర అనిపించాడు ఎవరికి వెంకటేశ్వర స్వామి ఇంకేం కావాలి అంటే మీ మాట తీరు కానీ సంబంధం ఏందమ్మా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్మడానికి నా భాషకు నాకు సంబంధం ఏముంది సంబంధం లేదు కదా మాస్ బ్రాహ్మణుడా మీరు మాస్ కాదు నేను ప్రతిదీ నెగిటివ్ నుండి పాజిటివ్ తీసుకునే మనిషిని

ఒక అమ్మాయి రెండు సార్లు తెలంగాణ మన ఆత్మహత్య చేసుకుంది విజయవాడ కూడా ఒక చెరువులో దున్నికింది వెళ్తూ వెళ్తూ ఓకే ఆరు నెలల కింద జరిగింది ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది ఇవాళ సోషల్ మీడియాలో ఆ అమ్మాయికి మిలియన్ మంది ఫాలోవర్స్ ఆత్మహత్య చేసుకునే స్టేజ్ నుండి ఆ అమ్మాయి అగ్రెసివ్ రూపం దాల్చింది అది నా స్పెషాలిటీ అట్లా తీసుకెళ్తా ముందుకి అదే కదా కావాల్సింది ఇప్పుడు నాకు తెలిసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఒక పదివేల మందిని సేవ్ చేసి ఉంటాను నేను పదివేల మందిని అంటే ఏంటి కౌన్సిలింగ్ ఇస్తారా కౌన్సిలింగ్ అంత నాకు అదే పని ఇంకా నాకు అదే పని వేరే పని లేదు ఇంకా ఇంకా నాకు అదే పని అంటే ఆ వ్యక్తి కనుక చనిపోదామని ఆలోచిస్తున్నాడు అంటే నా పనులను ఆపేస్తా ఆపేసి ఇంకా ఫోన్ చేసి అదే పని మీద ఉంటా నా దగ్గరికి పిలిపించుకుంటా కూర్చోబెడతా భోజనం పెడతా ఛాయ్ తాయిపిస్తా ఇక్కడ కూర్చోబెడతా మాట్లాడతా ఇంకా తను బయటకు తీసుకొచ్చి ఎప్పుడైతే బయటకు వచ్చిందో వదిలేస్తా ఇంకా మళ్ళీ ఇంకా ఆవితో ఇం మళ్ళీ మాట్లాడా ఇప్పుడు తెలంగాణ మిస్ ఇండియా అమ్మాయి రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది హైదరాబాద్లో ఒకసారి విజయవాడలో ఒకసారి నన్ను విజయవాడలో కలిసింది నాకు హరీష్ అని నందిగామరా నా క్లయింట్ ఉంటాడు వాడు నన్ను బాగా ఫాలో అవుతాడు వాడు తీసుకొచ్చింది అమ్మాయిని ఈ అమ్మాయి పిచ్చిదా నాకు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది మూడు సార్లు చేసింది ఇప్పటికైనా నా దగ్గర వాటికి వచ్చాడు గంట సేపు కూర్చోబెట్టాను తర్వాత ఒక రెండుసార్లు మాట్లాడినా ఇప్పుడు మీరు చూస్తే అమ్మాయిని షాక్ అవుతారు ఇట్లా పదివేల మంది నాకు తెలిసి